ఆరు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో మలిదశ పోరాటం కీలకమైనది. అజ్ఞాతనం వీడి బయటకు వచ్చిన గద్దర్ రాష్ట్ర సాధన పోరాటంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. తీవ్ర నిర్బంధంలోనూ తిరుగుబాటు జెంట ఎగరవేశారు గద్దర్. తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా నిలిచారు గద్దర్. ఈ రోజు అటువంటి గద్దర్ మన మధ్య లేరు. సో ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బాధాతప్త హృదయాలతో గద్దర్కు తుది వీడ్కోలు నర్పించడానికి ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ అంతిమ యాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైంది. అంతిమ యాత్రలో కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన యాత్ర బషీర్బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్కుకు చేరుకోనుంది. ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకుంటున్నారు. ఉద్యమ కళాకారులు, సంగీత కళాకారులు, ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా గద్దర్కు అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా గద్దర్ పాడిన పాటలను, ఆయన మాట్లాడిన మాటలను, అదేవిధంగా ఆయన చేసిన ప్రతి ఒక్క పనిని కూడా గుర్తు చేసుకుంటూ వీడ్కోలు పలుకుతూ కూడా ముందుకు సాగుతున్నారు. మరి కాసేపట్లో కూడా ఈ యాత్రలో కూడా ముందుకు జరుగుతూ వెళ్తున్నారు. చివరిగా బషీర్బాగ్ చౌరస్తా నుండి జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా అదేవిధంగా గన్ పార్కు కూడా చేరుకోనుంది. అదేవిధంగా గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద కాసేపు గద్దర్ పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అదేవిధంగా ఆటపాటలతో కూడా అక్కడ నివాళులు అర్పించనున్నారు కళాకారులు. మలిదశ ఉద్యమంలో గద్దర్ ఏ విధమైన పాత్ర పోషించారో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. ఒక ఉద్యమ స్ఫూర్తి, ఆయన యొక్క పాటలు, గాత్రము, ఆయన నడవడిక, ఒక్కసారి ఆయన స్టేజ్ ఎక్కారంటే కూడా ప్రతి ఒక్కరూ ఒక ఉత్తేజంతో ఊగిపోయే పరిస్థితి ఉంటుంది. ఆయన పాట ఒక్కసారి ప్రారంభించారంటే ప్రతి ఒక్కరూ కూడా నరనరాల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఆయన పాట వస్తుంది లేదా ఆయన పాట వింటున్నామనగానే ప్రతి ఒక్కరిని కూడా ఆయన మంత్రముగ్ధులను చేసే గాత్రం ఆయన సొంతం. ఆయన వేషధారణను కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చేతిలో ఒక కర్రతో దానికి ఎరుపు రంగు వస్త్రాన్ని చుట్టి ఉంటుంది. సో ఆయన ఎంత సాధారణంగా, ఎంత సింపుల్గా జీవించారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన వేసే ప్రతి అడుగులో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది. ఆయన కళాకారుల కోసం, అదేవిధంగా రైతుల కోసం, కార్మికుల కోసం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన భాగస్వామ్యం ఉంటుంది. ఆయన చేసిన పనులు, ఆయన చేసిన క్రియలు కూడా ప్రతి ఒక్కరి జీవితానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది. ఈనాటి యువతకి కూడా ఆయన ఒక ఆదర్శంగా నిలిచారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాట పటిమను చూపిన ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ నౌకగా పేరుగాంచిన గద్దర్ ఈరోజు మన మధ్య లేకుండా పోయారు. ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటూ కూడా ఎంతోమంది ప్రముఖులు, రాజకీయవేత్తలు, సాధారణ పౌరులు, గద్దర్ని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు. ఆయన పాడిన పాటలను గుర్తు చేసుకుంటూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా బాధాతప్త హృదయాలతో విలపిస్తూ ఉన్నారు. యుద్ధ నౌక మన మధ్య లేకుండా పోయారు అంటూ కూడా విలపిస్తున్న పరిస్థితి ఉంది. గద్దర్ పాట అంటేనే ఒక ఉత్తేజం, ఒక నరనరాల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపే గాత్రం ఈరోజు వినపడకుండా పోయింది. ఆ వార్తను విని కూడా చాలామంది అభిమానులు, ఆయన స్వస్థలంలోని కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆ వాస్తవ్యులు, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యమకారులు, అదేవిధంగా గద్దర్ని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విలపిస్తున్న సందర్భాలున్నాయి. ఇక అంతిమ యాత్ర విషయానికి వస్తే ఎల్బీ స్టేడియం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. మనం చూస్తూనే ఉన్నాము విజువల్స్లో కూడా ఎంతోమంది అక్కడికి చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా పోలీసులకు చాలా కష్టంగా మారిపోయిన సందర్భాలున్నాయి. అటువంటి గద్దర్ ఎంతో ప్రాముఖ్యతనైతే సంతరించుకున్నారు. ఈరోజు అంతిమ యాత్రలో పాల్గొంటున్న సభ్యులను, అక్కడ అభిమానులను చూస్తేనే మనకు అర్థమవుతుంది గద్దర్ ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు, ఎంతమంది హృదయాల్లో వారు చోటు చేసుకున్నారు, ఎంతమంది హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గద్దర్ని చూస్తూ ఒక తుదిసారి వీడ్కోలు సమర్పించడానికి అక్కడికి చేరుకుంటున్నారు. ఇక కళాకారులు అయితే కూడా తమ గాత్రంతో తుది వీడ్కోలు పలుకుతూ కూడా గద్దర్కి స్వరాభిషేకం చేస్తూ ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ అంతిమ యాత్రలో పాల్గొంటూ ముందుకు కదులుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా గద్దర్ యొక్క అభిమానులే కనిపిస్తున్నారు. గద్దర్ని తుదిసారి చూసుకునేందుకు ఎంతో దూరం నుంచి కూడా వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఎల్బీ స్టేడియం నుంచి అంతిమ యాత్ర అయితే ప్రారంభమై ముందుకు సాగుతోంది. ఎంతో మంది అభిమానుల మధ్యలో గద్దర్ గాత్రమైతే మూగబోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధతప్త హృదయాలతో ముందుకు కదులుతున్న పరిస్థితి. రైటికా ప్రజా గాయకుడు గద్దర్ అంతిమ యాత్ర ఎల్బీ స్టేడియం నుంచి అయితే ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్రలో కూడా కళాకారులు ఉద్యమకారులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడి వరకు చేరుకుంది అంతిమ యాత్ర? ఎల్వి స్టేడియం నుంచి అంత్యమయాత్ర స్టార్ట్ అయింది. ఈ అంత్యమయాత్రలో ఆ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుండి మరి ఆ గన్ పార్క్ వరకు కూడా నడుస్తున్నారు. అయితే అక్కడ నుంచి ఆ గన్ పార్క్ లో అక్కడ నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అల్వాల్లోని తన సొంత స్కూల్ ఏదైతే ఉందో మహాబోధి విద్యాలయం స్కూల్లో అంత్యమయాత్ర వరకు కొనసాగుతుంది. అక్కడ అంతిమ సంస్కారాలు కూడా పూర్తయితాయని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కొడుకు పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో సూర్యం కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ ఇప్పుడైతే మాత్రం ఎల్బీ స్టేడియం నుంచి బయటకు రావడం జరిగింది. నేరులందరూ కూడా ముందు ఆ కళాకారులు అందరూ కూడా కళారూపాలు అన్ని నృత్యం చేసుకుంటూ కూడా ముందుకు యాత్ర సాగుతుంది. ఇప్పటికే అంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కళాకారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. గిరిజన నృత్యం అలాగే ఆ డప్పు నృత్యం తోటి ఇలా కళాకారులు అందరూ కూడా ఆ నృత్య ప్రదర్శన చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి అంటే కొంతమంది కళాకారులు అలాగే కొంత నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఈ అంతిమ యాత్రలో ముందుకు నడుస్తున్నారు. ఈ మరికొద్దిసేపట్లో అంటే ఒక 10-15 నిమిషాల్లో ఈ మా గన్ పార్క్ చేరుకుంటుంది. అక్కడ నివాళులు గన్ పార్క్ దగ్గర గద్దరానికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుండి నేరుగా హల్వాల్లోకి తీసుకు హల్వాల్కి తన మన తన సొంత స్కూల్ అయినటువంటి మహాబోధి విద్యాలయానికి తీసుకెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అక్కడ అంతిమ సంస్కారం పూర్తవుతున్నారు. ప్రస్తుతం అయితే ఎల్బీ స్టేడియం నుంచి అంత్యమయాత్ర స్టార్ట్ అయింది. ఇప్పుడే మనం చూడొచ్చు, ఈ రోజులో చూస్తున్నాము. ఈ ముందుండి మరి అంటే ఆ అధికారిక కార్యక్రమాలు కాబట్టి అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఇప్పటికే అతను సంబంధించిన అధికారిక లాంఛనాలకు సంబంధించిన అన్ని కూడా పూర్తి చేశారు. సో వాళ్ళు కూడా కవాతు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం గద్దర్ అన్న అంత్యమయాత్ర, ప్రజా యుద్ధంలో ఒక గద్దర్ అంత్యమయాత్ర మొదలైంది. గన్ పార్క్ మనకు వచ్చేప్పట్లో గన్ పార్క్ జరుగుతుంది. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ నాయకులు, మళ్లీ భట్టి విక్రమార్క సిఎల్పి నాయకులు, కేజల్ బాబుతో పాటుగా అనేక మంది కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ కొంత దీన్ని లీడ్ తీసుకుందని నిర్ణయించి, ఎందుకంటే ముందుగా గద్దర్ అన్న భౌతిక కాయాన్ని ఎక్కడ ఉంచాలి అనే దగ్గర కొంత మీమాంస నెలకొంది. హాస్పిటల్ నుంచి నేరుగా ఆయన వెంకటపురం నివాసానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పైడలి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత చొరవతో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా సిఎల్పి నాయకులు చొరవ తీసుకొని ఎల్బీ స్టేడియానికి భౌతిక కాయాన్ని, పార్థివ దేహాన్ని భౌతికంగా తరలించారు. దాంతో వేలాదిగా రాష్ట్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, నలుమూల నుంచి కూడా అనేక వందల వేల మంది దళిత సంఘాలు, బహుజన సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘాలు, అన్ని వర్గాలు కూడా, సబ్బండ వర్ణాలు వర్గాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి రాత్రి తెల్లవారులు నిన్న 3 గంటలకి ఆయన మృతి వార్త విన్నప్పటి నుంచి వేలాదిగా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్నారు. అక్కడ భౌతిక కాయానికి నివాళులర్పించారు, పార్థివ దేహానికి నివాళులర్పించి తమ శ్రద్ధాంజలి ఘటించుకున్నారు. ఆయన ఆశయాల్ని కొనసాగిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి సన్నివేశాలు, దృశ్యాలు ఎవరికి రాను, కళాకారులు పెద్ద ఎత్తున వాళ్ళ వాళ్ళ డప్పు వాయిద్యాలతో, వాళ్ళ కళారూపాలతో అనేక మంది, వేలాది మంది, అనేక బృందాలు, భజన బృందాలు, కోలాట బృందాలు, అనేక కళా బృందాలు, వాళ్ళందరూ కూడా ఒక కళాకారుడికి ఘన నివాళులు అర్పించాలి, ఒక కళాకారుడు అంత్యమయాత్రలో తమ కూడా భాగస్వాములు కావాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక కృతనిశ్చయంతో వాళ్ళందరూ కూడా చివరి అంత్యమయాత్రలో తుది శ్వాస విడిచినటువంటి గద్దర్ని స్మరించుకుంటూ
వారందరూ కన్నీటి పరంతమై అసలు నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అడుగడుగున వేలాది మంది ఇంకా అంత్యమయాత్రలో చేరుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆ రకంగా అందరూ కూడా పెద్ద ఎత్తున ఘన నివాళులు అర్పిస్తూ వారందరూ కూడా మనం ఉన్నాం. బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ కూడా ఇవో అనేక ప్రజా సంఘాల ఉద్యమాల్లో ఆయన భాగస్వామి గద్దర్ అనేక సందర్భాల్లో ఆ ఉద్యమాల్లో బీసీలకు గాని పరుగు బలైన వర్గాలకు అండదండలు అందించినటువంటి గద్దరాన్ని గురించి కృష్ణమోహన్ మాటల్లో సిద్ధాంతం మీకున్న అనుబంధం అంటే ఏం చెప్తా? 25 ఏళ్లుగా నాకు అనుబంధం ఉన్నది. అనేక వేదికలలో ఆయనతో పాల్గొన్నాం. విద్యార్థి నాయకుడి నుంచి మొదలు పెడితే బీసీ హక్కుల పోరాట నాయకుడిగా, బీసీ కమిషన్ మెంబర్ గా, చైర్మన్ గా వారితో అనేక వేదికలు పంచుకున్నాం. ఎందుకంటే బహుజన వర్గాలు, నిమ్న వర్గాలు, బీసీలు బాగుపడుతున్నాయి, ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పి ఆయన అనుకున్నాడు. కాబట్టి పాటను ఆయుధంగా చేసుకొని పాట ద్వారానే సమాజంలో పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి సూర్యుడు, మండే సూర్యుడు గద్దరన్న, గద్దరన్న మరణం ఈ సమాజానికి తీరని లోటు. ఆయన మరణం కేవలం ఆయన కుటుంబానికే కాదు, బాధ మొత్తం బాధ తప్ప హృదయంతో శోక సముద్రంలో ఇవాళ తెలంగాణ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. అంతేకాకుండా గద్దరన్న కొంత లక్షలాది మంది కళాకారులను, సాహితీవేత్తలను, కవులను, నాయకులను తయారు చేసిండు. ఒక్క వ్యక్తి కాదు గద్దరన్న, గద్దరన్న ఒక శక్తి, గద్దరన్న ఒక సాహితీ గని, ఒక పాటల గని. అలాంటి మహనీయుని కోల్పోవడం నిజంగా కూడా చాలా బాధగా ఉన్నది. ఆయన మరణం ఈ సమాజానికి తీరని లోటుగా నేను భావిస్తా ఉన్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. మొత్తానికైతే ఒక బాధతత్వ హృదయంతో అశ్రు నివాళులు అర్పిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకరికి అనుబంధం ఉంది, ఒకరికి లేదు అంటానికి లేదు. ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన ఆటదారానో పాటదారానో ఆయనతో అనుబంధం, ఆయనకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా, అనేక ఉద్యమాలకు సంఘీభావం చెప్పినటువంటి వ్యక్తిగా ఆయనకున్నటువంటి అనుబంధాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. ఒక గొప్ప కళాకారుడే కాదు, ఆయన ప్రత్యక్షంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి కొన్నాళ్ళు ఆయన సాయుధుడిగా కూడా ఆ రాష్ట్ర జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఆ క్రమంలోనే బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద పోలీసులు, అంటే ఆయన చెప్తున్నటువంటిది మట్టిలో ఉన్న పోలీసులు అని చెప్తున్నా, గ్రీన్ టైగర్స్ పేరుతోనో, కోబ్రాల పేరుతోనో మొత్తం ఆయన మీద జరిగినటువంటి దాడి, ఆ తర్వాత ఆ కేసు ఇంతవరకు విచారణ నోచుకోలేదు. ఆ సందర్భంగా జరిగిన బాడీలో దిగిన తోటాల్లో ఒకటి వెన్నుముకలో ఉండిపోయినటువంటి నేపథ్యంలో ఆయన ఇటీవల ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన కూడా తను చాలా మళ్ళీ తిరిగి వచ్చి ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల కోసం ఇది చేస్తానని చెప్పి వారికి అండదండలు అందిస్తా, నేను జీవితాంతం నా ఊపిరినంత వరకు ప్రజల కోసమే పనిచేస్తానటువంటి గొప్ప ఉన్నటువంటి కళాకారుడిగా, ప్రజల చిరస్మరణీయంగా ఆయన ఉండే ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి గద్దరు ఇవాళ మనం చూస్తున్న గన్ పార్క్ చేరుకోబోతుంది. మరికొద్దిసేపట్లో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా అన్ని వర్గాలు, ప్రధానంగా దళిత బహుజన బడుగు బలహీన వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అన్ని వర్గాలు వాళ్ళు కూడా వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆయనతో వాళ్ళకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అంత్యమయాత్ర కొనసాగుతుంది. మరొక 5-6 నిమిషాల్లో గన్ పార్క్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆయన నివాసం, ఆయన మహాబోధి స్కూల్లో ఆవరణ అంత్యమ యాత్ర అంత్యక్రియలు అక్కడ జరుగుతాయి. అందరూ కూడా ప్రభుత్వ లాంఛనాలతో మనం చూస్తున్నాం, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకి కొనసాగుతున్నటువంటి పరిస్థితి, అంత్యమయాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ కొంత చొరవ చేసి నాయకత్వం కొంత మంది కంటే కాంగ్రెస్ ఇటీవల కాలంలో ఆయన అనుబంధం పెరిగింది. రాహుల్ గాంధీ ఖమ్మం సభ సందర్భంగా ఆయన ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టడం, ఆయన బట్టి పాదయాత్రలో ఆయన కూడా చురుగ్గా పాల్గొంటాం, మా భూములు మాకే దక్కాలనే నినాదంతో బట్టి పాదయాత్రలో చాలా సందర్భాల్లో పాల్గొంటాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ తనకున్నాము. ఈ మధ్య కాలంలో పెరిగిన బంధం చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఓనప్ చేసుకొని వారిని అంత్యమయాత్రలో చురుగ్గా పాల్గొనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పిలిపించారు. అన్ని చోట్ల నివాళులు అర్పించాలి, అన్ని గ్రామాల్లో మండలాలని కూడా వారు పిలిపించడం జరిగింది. సైదులు కొనసాగిస్తాం. బిట్టివే అర్పిస్తుంది గద్దరన్నకు నివాళి. ఆదిలాబాదు అరవే తల్లి కాకి శోకం దీసెనో, ఆదిలాబాదు అరవే తల్లి కాకి శోకం దీసెనో, పోరుగట్ట ఇంద్రవెల్లి గుండె పైన.
ప్రజా గాయకుడు గద్దర్ అంతిమ యాత్ర ఎల్బి స్టేడియం నుంచి అయితే ప్రారంభమైంది ఈ అంతిమ యాత్రలో మనం చూస్తూనే ఉన్నాము కళాకారులు ఉద్యమకారులు పలు రాజకీయ పార్టీల నేతలు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు ఎల్బి స్టేడియం నుంచి అయితే యాత్ర ప్రారంభమైంది ఎల్బి స్టేడియం నుంచి బషీర్బాగ్ చౌరస్తా నుంచి ఆమీదుగా జగజీవన్ రామ్ విగ్రహం వరకు అదే విధంగా గన్ పార్కుకు చేరుకోబోతోంది మనం విజువల్స్ లో చూస్తున్నాము సాధారణంగా అయితే ఒక సెలబ్రిటీకి కానీ లేదంటే ఏదైనా రాజకీయ నాయకులకు గాని ఒక సినీ హీరోలకు గాని ఈ విధమైన ఫాలోయింగ్ ఉండడం మనం చూస్తాము కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఆ ప్రజాభిమానులు ఎంతమంది ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాము సో ఇటువంటి ఫాలోయింగ్ కేవలం ప్రజా గాయకుడు గద్దర్కే సొంతమని మనం నమ్మొచ్చు సుమారు తెలంగాణలో 4 కోట్ల మందికి 4 కోట్ల మంది హృదయాలలో స్థానం సంపాదించారు గద్దర్ సో అటువంటి స్థానం సంపాదించాలంటే ఒక చిన్న విషయం కాదు మనం చూస్తూనే ఉన్నాము మలిదశ ఉద్యమం నుంచి ఆయన పాటలతో ఎంత ఉత్ప్రేరకంగా మాట్లాడేవారో ఎంతమందిని ప్రేరేపించేవారో మనం చూసాము సో ప్రతి ఒక్కరూ ఆ పాటల కోసం కూడా గద్దర్ యొక్క ప్రోగ్రాంలకు వెళ్ళి గద్దర్ యొక్క పాటలను కానీ ఆయన పాట పాడుతూ చేసే ఆ నృత్యాలను చూడడానికి కూడా చాలామంది ఆసక్తిగా వెళ్ళి చూస్తూ ఉండేవారు ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన నేతగా మనం చెప్పుకోవచ్చు కేవలం తెలంగాణ సాధనలోనే కాదు కార్మికుల సమస్యలు తెలుసుకోవటంలో కార్మికుల సమస్యలను తీర్చడంలో కూడా ముందుండేవారు అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా మా భూములు మాకేనంటూ కూడా ఒక పాట ద్వారా కూడా ఆయన ప్రతి ఒక్కరి హృదయాలలో కూడా నిలిచిపోయేవారు ఆయనకు సంబంధించి మనం పాటలు ఏవైనా గుర్తు చేసుకున్నా కూడా ప్రతి ఒక్క పాట కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఆ పాటల ద్వారా ఆయన వాక్కు ద్వారా కూడా ప్రజలతో మమేకమవుతూ కూడా ముందుకు సాగేవారు గద్దర్ సో ఈరోజు మన మధ్య లేనందుకు కూడా ప్రతి ఒక్కరూ కూడా విలపిస్తున్న సందర్భాలున్నాయి ఎప్పుడు అయితే గద్దర్ మన మధ్య లేరు అన్న వార్త విన్నారో ఆనాటి నుంచి ప్రతి ఒక్కరూ నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము కొన్ని వేల మంది లక్షల మంది కూడా గద్దర్ని చివరిసారిగా చూసుకోవాలి మా గద్దర్ అన్న అంటూ కూడా ఆయనను చూసుకోవడానికి ముందుకు వస్తూ కూడా అంతిమ యాత్రలో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు ఏ ఒక్కరిని కదిలించినా కూడా ఒక కన్నీటి పర్యంతమవుతున్న సందర్భాలైతే మనకు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరూ కూడా కులమత భేదాలు లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేకుండా కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా మనం చూస్తూనే ఉన్నాము అంతిమ యాత్రలో పాల్గొంటూ కూడా ఆ వాహనం గుండా ముందుకు జరుగుతూ ముందుకు నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఎల్బి స్టేడియం నుంచి కూడా ఆ పరిస్థితి అలాగే ఉంది సో మనం ఇంకా కూడా ఆ క్రౌడ్ అనేది పెరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము సాధారణంగా ఎల్బి స్టేడియంకి అయితే కొన్ని వేల మంది లక్షల మంది అక్కడికి చేరుకున్నారు అంతిమ యాత్రలో పాలు పంచుకోవాలని కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా శ్రమలు కోర్చి కూడా అక్కడికి చేరుకున్నారు చివరిసారిగా కడసారిగా గద్దర్ని చూసుకోవడానికి వారి యొక్క అభిమానులు అక్కడికి చేరుకున్నారు అక్కడి నుంచి ప్రారంభమైన ఎల్బి స్టేడియం నుంచి ప్రారంభమైన యాత్రలో ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి ముందుకు జరుగుతున్న పరిస్థితి ఒక్కొక్క ఏరియా గుండా కూడా ఒక్కొక్క ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు కూడా గద్దర్ వాహనం వస్తుంది అంతిమ యాత్ర వాహనం వస్తుంది అని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా టీవీల ద్వారా కానీ సోషల్ మాధ్యమంలో చూసి ఎక్కడి వరకు వచ్చింది ఆ వాహనం ఎంత దూరం వచ్చింది అని తెలుసుకొని తమకు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వచ్చి కూడా అక్కడ పాలు పంచుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి మనం ఎక్కడ చూసినా కూడా ఒక క్రౌడ్ కనిపిస్తుంది ఇసుకేస్తే రాలనంత జనం కూడా మనకు కనిపిస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాము గద్దర్ ఎంతమంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు అన్న విషయాన్ని మనము ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు నిర్ధారించుకోవచ్చు ప్రతి ఒక్కరి మధులో నిలిచే గద్దర్ ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయారు ఇక తమ గాత్రం వినపడదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చివరిసారిగా చూసుకోవాలి గద్దర్ అన్నను అంటూ కూడా తమ కుటుంబ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రాణం పోసిన వ్యక్తిగా ఆయన నిలబడుతున్నారు సో ఆయనను చూసుకోవడానికి మా కుటుంబ సభ్యులే వెళ్ళిపోయారు ఈరోజు మన మధ్య లేరు అని ఒక కుటుంబ సభ్యుడిగా భావించిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకుంటూ పెద్దన్నగా పెద్ద దిక్కుగా ఉండే గద్దరన్న మన మధ్యలో లేరు అని చాలామంది కూడా విలపిస్తున్న సందర్భాలున్నాయి అర్పిస్తుంది గద్దరన్నకు నివాళి ప్రజల మనిషిని గుంజుకపోయే దేవునికి లేదు జాలి బిక్టివే అర్పిస్తుంది గద్దరన్నకు నివాళి ఆదిలాబాదు హరవి తల్లి కాకి శోకం దీసెను ఆదిలాబాదు అరవి తల్లి కాకి శోకం దీసెను పోరుగట్ట ఇంద్ర వెళ్ళి గుండె పగిలేలయ్యేచ్చేను పోరుగట్ట ఇంద్ర వెళ్ళి గుండె పగిలేలయ్యేచ్చేను
సింగరేని కన్నీటి వరద అపుట ఎవరి తరము సింగరేని కన్నీటి వరద అపుట ఎవరి తరము నల్లమలాడి బొమ్మ గలగల పారే కృష్ణమ్మ నల్లమలాడి బొమ్మ గలగల పారే ఒకటి ఒకటి ఓదార్చుకుంటున్నాయి ఒకటి ఒకటి ఓదార్చుకుంటున్నాయి భాగ్యం.